ఇప్పుడు మీరు పుష్పాలో డాన్సర్ గా వెళ్ళారా? ఓకే, సో సేటి ఐకి రవ సాంగ్ ఉంది కదా, దానికి డాన్స్ కపుల్ సాంగ్స్ వేసాం కదా. ఎలా బండి ఎలా ఉంటాడు సెట్ లో? అల్లు అర్జున్ సార్ నిజంగా అబ్బా ఏముంటారా సాంగ్ లో, ఒక్కొక్క హైలైట్ డైలాగ్ కానీ సాంగ్స్ కానీ తను ప్రాణం పెట్టి చేశాడు నిజంగా. ఆ సినిమా మాత్రం పుష్ప 1 కన్నా పుష్ప 2 కంపల్సరీ హిట్ అవుతుంది. ఒక్క టేక్ 2 టేక్స్ 1 డేనే చేశారు. వేరే డైరెక్టర్ అయినా 2-3 సెట్స్ చేశారు కాబట్టి ఈ డైరెక్టర్ సార్ 1 డే 1 టేక్, ఆఫ్టర్నూన్ 1 టేక్, ఈవినింగ్ 1 టేక్, జాగ్రత్తగా చేస్తున్నారు. ఎంత ఘనంగా అంటే తన అసలు ఈ పుష్ప 2 లో తన కష్టపడిన సీన్ రావాలి అని చెప్పి ఎంత ఘనంగా చేశారంటే నిజంగా పుష్ప 2 ఆ సినిమా రిలీజ్ అవుతే థియేటర్లు మాత్రం తత్తరి వెళ్ళిపోతాయి. యూత్ మాత్రం చక్కగా తెచ్చుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి ఆయన దండలేసి పాలాభిషేకాలు చేస్తారు. కంపల్సరీ చెప్తున్నా, వేరే ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సార్ మాత్రం హిట్ కొట్టి అల్లు అర్జున్ సార్ పాలాభిషేకం చేయకపోతే నా పేరు మార్చుకుంటా. చాలా డేస్ జరిగింది అన్న, పోస్ట్ పోన్ కూడా అయింది కదా అల్లు అర్జున్ మూవీ, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది డిసెంబర్ కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆ సాంగ్ మాక్సిమం బాయ్స్ ఒక 50 వరకు ఉంటారన్న, బాయ్స్ బాయ్స్ 50 50 అంటే నార్మల్ స్టెప్స్, చిన్న చిన్న మ్యూజిక్స్ అట్లా ఉంది. అయినా ఒకసారి రిలీజ్ అయింది కదా నార్మల్ సాంగ్ అల్లు అర్జున్. రష్మిక సూపర్ అన్న నిజంగా, ఒక పల్లెటూరు అమ్మాయి ఎట్లా బుట్టు బొమ్మలా తయారు చేస్తారు చూసారా, అట్లా ఉంటది రష్మిక మాత్రం. అసలు నిజంగా ఆ సాంగ్ చేస్తుంటే ఆ సాంగ్ ఇంటుంటేనే బాగుంది, నిజంగా బాగుంది చాలా. ఒక పెద్ద సెట్ అన్న, నార్మల్ గా లోపల కపుల్ సాంగ్స్ ఉంటే నిజంగా పెద్ద. ఎందుకంటే లక్ష లక్షలు పెట్టి ఒక సినిమా డైరెక్టర్ అల్లు అర్జున్ సార్ ఎంత కష్టపడుతున్నారో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అలా అని చెప్పి మనం ముందే రిలీజ్ చేసి అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ అప్సెట్ చేయలేదు, థియేటర్ లో చూస్తేనే ఏదైనా కిక్ వస్తుంది కదా. అవును, అందుకే నెక్స్ట్ మంత్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగా బాలాభిషేకం చేసి అమ్మైన అమ్మాయిలు, ఎందుకంటే అమ్మాయిలే గానీ అబ్బాయిలే గానీ ఎంత కష్టపడ్డారు ఆ సాంగ్స్ కానీ మూవీస్ కానీ మాకు తెలుసు. ఎందుకంటే ఆ సినిమాకి నేను వెళ్ళాను కాబట్టి చేశాను కాబట్టి నిజంగా అల్లు అర్జున్ సార్ నిజంగా. ఎందుకంటే అన్న ఇప్పుడు నార్మల్ ఒక కాస్ట్యూమ్ కంటిన్యూగా వేసుకోవడానికి చాలా మనకి అంటే ఇంట్రెస్ట్ మాక్సిమం ఉండదు, కానీ అల్లు అర్జున్ సార్ ఆ మేకప్ ఆ కాస్ట్యూమ్ అంతా వేసుకుని సాంగ్స్ చేస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. కాస్ట్యూమ్స్ మనం మాక్సిమం 1 వీక్ వేసుకున్నాం ఒక్క కాస్ట్యూమే, అలాంటిది అల్లు అర్జున్ సార్ రామోజీ ఫిలిం సిటీలో ఫైట్ చేస్తూ ఉంటుంటే ఇంకా డైలాగ్స్ కూడా మామూలుగా లేవన్నా. చెప్పాను కదా ఒక్క సాంగ్ 2-2 సాంగ్స్ రిలీజ్ అయితేనే అట్లా వీస్ లో వెళ్తే ఇంకా పుష్ప రిలీజ్ అయితే ఎట్లా ఉంటది, కంపల్సరీ అవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగా మెయిన్ మెయిన్ అమ్మాయిలు మాత్రం వెయిటింగ్ వారు నెక్స్ట్ మంత్ థియేటర్ లో ఫస్ట్ ఫస్ట్ సినిమా మేమేమి వెళ్ళాం. చిన్న డైలాగ్ లాస్ట్ రిలీజ్ ఉంది, చిన్న డైలాగ్ ఏదైనా ఒకటి లీక్ చేసి ఎంత బాగుంటది, నాట్ ఓన్లీ లీక్ చెప్తే బాగుంటది ఏదైనా చిన్న ఒక చిన్న అల్లు అర్జున్ థియేటర్ లో నార్మల్ చెప్తే కిక్ రాదబ్బా, థియేటర్ లో చూసి అరుస్తుంటేనే కదా మీద వచ్చేది. సస్పెన్స్ మెయిన్ మూవీ సస్పెన్స్, నెక్స్ట్ ఇన్ని డేస్ ఆగాం నెక్స్ట్ మంత్ వస్తే రిలీజ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. Thank you.